తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా రాష్ట్రంలో జరిగిన అన్ని సాహిత్య సాంస్కృతిక పోరాటాల్లో ముందుందని బట్టి తెలిపారు. డెబ్బై 6 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుండి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెంది వచ్చింది. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఖమ్మం జిల్లా ప్రత్యేకతను నిలబెట్టి ఆనాటి పోరాటాల్లో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు